సరే ఆ తర్వాత నిన్ను చూడటానికి వద్దాం అనుకుంటే మీ మామయ్యకేమో ఒంట్లో బాగుండలేదు, ఆయనకి కొంచెం బాగుపడి వద్దాం అనుకుంటే మీ అత్తయ్య ఒంట్లో బాగోలేదు. చూడమ్మా, నీకోసం ఆలోచించి ఆలోచించి ఎలా సహాయం అయిపోయిందో. నువ్వు జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే మేమేమైపోతా అని చెప్పు. అసలు ఏ గురుమూఢని, ఎక్కడ నయా పైసా చిక్కడం లేదు. మాట్లాడవేనే తల్లి. అయ్యో, వెంటనే మాటల్లో మర్చిపోయాను. నీకు ఇష్టమని నేనే స్వయంగా బజారు వెళ్ళి ఈ పొట్టకాయలు కొనుక్కొచ్చానమ్మా. నువ్వెందుకే అని చెప్పేసి నేనంటాను, నా మేనకోళ్ళకి నేనే తెచ్చుకుంటానని చెప్పేసి స్వయంగా మార్కెట్ కి ఇదే బయలుదేరి వెళ్ళింది. వదలండి. అరే ఏం చేస్తావు, మా కామించేది అనుకుంటాం. బయలుదేరిన ముహూర్తం ఇలా కలవడం నీ ఏం చెప్పేసి అనుకుంటాం. సరే రాధిక, కావాలని నీ గంటలోకి వచ్చినందుకు, పెద్దదాన్నై ఉండి తప్పనింది తల్లి అని చెప్పుకున్నందుకు బాగా చేశావు. బాగా చేసింది రాయ్. నోటితో చెప్పకుండా చెప్పుతో పట్టకుండా పోమన్నా. సరే పోతాం. అబ్బా రావే, ముందు నాకొచ్చి చావు. మేము ఈ బ్రతు బ్రతకలేక ఈ అప్పులు తీర్చలేక ఏ బాధలోనన్నా పడి చస్తావు. అప్పుడైనా నీ మనసు మారితే అది చాలు. నాకొచ్చింది మంచి నీ చావు. ఒక నిమిషం కూర్చొని ఏం మాట్లాడతాం. ఇంకా కూర్చోటం ఎందుకులేనా ఆయన, వెధవది చేసిన గౌరవం కాదు. మీరు కూర్చొని మాట్లాడతా. అబ్బాయి బాధపడతాడే కాదనుకో, కూర్చో. అది ఎందుకు పలుకుతుంది బాబు? ఊరుకో బాబు. నువ్వు కూర్చోలే, కావాల్సింది కదా అబ్బాయికి. ఏంటండి, ఏం జరిగింది? ఏముంది నాయన, మాకా వయసు అయిపోయింది. ఇన్నాళ్ళు దాన్ని పెంచావా? పాపకు మాటలు అనుకోకూడదు. దాని సంపాదన మీదే మేము బ్రతికామనుకో. ఇప్పుడు మాకు ఇష్టం ఉందో లేదో అది పెళ్లి చేసుకుంది. ఇష్టం ఉందో లేదో ఏమిటి? ఇష్టం ఉంది. ఉంది అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా బ్రతకాలి? అందుకని నేను చెప్పేది ఏమిటంటే నాయన, ప్రతి మాసం అర్ధ నూట పదహారులు తాంబూలంలో పెట్టి. అర్ధ నూట పదహారుల అంటే 58 రూపాయలు, ఏమి సరిపోతాయండి? నూట పదహారులు, నూట పదహారులు. 100 రూపాయలు పెడితే ఈ రోజుల్లో ఏం కొట్టాలండి? విద్య నూట పదహారులు. మా ఇద్దరు జీతాలు కడుతున్న కూడా ఆ మాత్రం లేదు కదండి. సరే నూట పదహారులే. నూట పదహారులు, నూట పదహారులు. నన్ను సంపుదాం బాబు, అలా ఫిక్సేసి. అలాగే ప్రతి మాసం 100 రూపాయలు పంపిస్తాను. నాయన వెహవది బుద్ధిగా సాధనాయన, ఆ లోతకు 34 రూపాయలు కూడా వేసి 150 పంపించు బాబు. అలాగే భోజనం చూడండి. ఎందుకు లేదు నాయన, దాని కోపం చల్లారి తర్వాత మళ్ళీ వస్తాం. నాయన ప్రతి మొదటి తేదీకి నేను ఇక్కడికి వచ్చేసుకుంటాను. అక్కడ నేను పంపిస్తాను. అబ్బాయి పంపుతాడండి పిచ్చిగానే. గుమ్మంలోకి వచ్చిన వాడిని ఎలాగైనా గౌరవించడం, వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. నేనెంత బాధపడకపోతే వాళ్ళు అలా బాధ పెడతాను. సరే వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం ఎందుకు చేయటం? మీరు ఒప్పే చేశారుగా, వాళ్ళు అడిగిన దానికల్లా సై అన్నారుగా. మీ మంచి ఎంతవరకు పెంచుతారు చూద్దాం. చూడు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఇంకా ఎందుకు చెప్పు. అది సరే, మనం సినిమా కొంచెం రెడీ అవ్వండి. మీరు వెళ్ళండి. అరే కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారే, ఎందుకనే మంచిది, అప్పుడప్పుడు అలాగే ఉండాలి. నా తల్లి, నా బంగారే, ఎంత అందంగా ఉన్నావి. ఓ రకంగా చూస్తే అరుణ చేసిందే మంచి పని అనిపిస్తోంది. మన కుటుంబంలో పిల్ల పాప లేకుండా పోతారని ఎంతో భయపడ్డాను. పోదు కూడాను, నువ్వు పెద్దదానం అయిన తర్వాతనైనా ఈ బామ్మని తాతయ్యని కొంచెం పలకరిస్తూ ఉండమ్మా. వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తాయా అమ్మా. నన్నేనా తల్లి? ఏమేమో, మనం బయలుదేరిన ముహూర్తం దివ్యమైనటువంటి ముహూర్తమే.
అదేమిటి అప్పుడమ్మా ఏమిటి ఇక్కడ మంది వస్తున్నావు ఏమిటి బాగున్నారా అండి మాకేమిటి అమ్మాయి ఉండగాను అమ్మగారు ఎల్లప్పా ఎక్కడున్నా అప్పుడమ్మ తొందరగా ఉంటుంది అత్తయ్య అమ్మా అమ్మా నీ మనసు ఇంతకాలం ఎంతో బాధ పెట్టాను అవన్నీ మర్చిపోతాయి అరుణ అమ్మాయి పుట్టినరోజు టైం ఇస్తే జాతకం రాస్తాను చూడు తల్లి జరగదనుకున్నది జరిగింది ఇంతకాలానికి తల్లి అయినావు ఏదో నలుగురిని పిలిచి బారసాలు తరిపించి అమ్మాయికి పేరు పెట్టింది ఏమ్మా ఏమండి ముందు వెళ్ళి కాలు వెనుకండి పసిబిడ్డ ఉన్న గదిలోకి ఊరంతా తిరిగిన కాళ్ళతో రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు ప్రతిసారి చెప్పించుకుంటారా మేడం చూడండి థ్యాంక్ యూ సార్ నో మెన్షన్ మేడం నో మెన్షన్ ఒక్క మాట అడగనా నాకేం పని లేదు ఎన్ని మాటలైనా అడగాలి మన పాపాయి బారసాలు చేద్దామండి బారసాల ఏమాత్రం ఖర్చు అవుతుంది పద్ధతి ప్రకారం చేయాలంటే 10 మందిని పిలిచి భోజనాలు పెట్టాలి అలాగే పెడదాం భోజనానికంటే మన ఇంటికి ఎవరు రాకపోవచ్చు అందుకని మిఠాయిలు కొని పంచి పెడతాం మన ఇంటి భోజనం పనికిరాని వాళ్ళకి మనం పెట్టే మిఠాయిలు పనికి వస్తాయి బాగుందండి ఎవరి ఆచారాలు వాళ్ళవి వాళ్ళ ఆచారాలు వాళ్ళకున్నప్పుడు మనకెందుకు చేస్తారు అయినా అంత ఖర్చు పెట్టి స్థితిలో మనం లేంగా ఏదో మనం పిలిచాం కదా అన్న మొహమాటం కొద్దిగా వచ్చి తింటే ఏమైపోతామో తినకపోతే ఏమైపోతామో అని ఆలోచించే వాళ్ళకంటే ఇంటికి లేని 10 మందిని పిలిచి కడుపు నిండా అన్నది ఆ పని చేయడానికి బారసాలే చేయక్కర్లేదులేండి ఎప్పుడైనా పెట్టచ్చు బారసాలు చేయకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి మొట్టమొదటి బిడ్డ ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు అనుకుని మనం పెళ్లి చేసుకున్నందుకు ఆ నలుగురు ఏం అనుకోలేదా ఎవరి తృప్తి కోసమో ఎవరో ఏదో అనుకుంటారనో ఎంతకాలం భయపడతాం అరుణ ఇది చాలా చిన్న విషయం నువ్వేం బాధపడుకో నీ గట్టిగా చేయాలంటే చేయాలని పట్టుదల కాదండి ఇన్నాళ్ళు వితంతువులా తిరిగింది నేను సుమంగళ్ళని అయ్యాను తల్లిని కూడా అయ్యానని 10 మందికి తెలియాలని ఆశపడ్డాను అయితే తప్పకుండా చేద్దాం ఎంత డబ్బైనా ఖర్చు వద్దండి కోపంతో అంటున్నాను లేదండి నిజంగానే అంటున్నాను నలుగురు మన ఇంటికి రావాలని ఆశపడ్డానే కానీ వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఏమేమి మాట్లాడుకుంటారో ఆలోచించలేకపోయాను అసలు బారసాలు చేస్తే నలుగురు కళ్ళు మన మీదనే పడతాయండి వద్దండి చేయొద్దు రైట్ లెఫ్ట్ రైట్ ఆడకొస్తారు ఎప్పుడు నుంచి వస్తున్నారండి మన ఇంటికి ఈ ఉద్యోగం ఇస్తానంటే చదువు ఇప్పుడే మానేను పైగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా తవ్వాలి బావ గారు తాముత్తరం పోస్ట్ మ్యాన్ గారు మాకు ఇచ్చారు నేను మీకు ఇస్తాను తీసుకోవడానికి అభ్యంతరం లేదు కాకపోతే మీరు కాస్త నోటి తల వేస్తారా నోటికి తల వేస్తారా ఎక్కడి నుంచి అండి మా అక్క దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి గోపి అక్కడ ఆటలో పడి చదువుకోవట్లేదు సార్ మీ ఇంటే పంపిస్తాను బాగా చదివిస్తారా అని పంపిస్తుంది పంపిస్తుంటాం